ఇందాక వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు మనం ఎంత ఫ్రెండ్లీ ప్రభుత్వం అనుకున్నా, లేకుంటే ప్రభుత్వం ఉద్యోగస్తులకు చాలా న్యాయం చేయాలి అని అనుకున్నా, అవన్నింటిని కూడా ఆర్థిక పరిస్థితి కూడా చక్కదిద్దుకోవాలి. కానీ కేంద్రం చూస్తేనేమో కేంద్రం నుంచి ఎటువంటి సహాయం లేదు అనేటువంటి పరిస్థితి. సరే, కేంద్రం నుంచి లేకపోయినా మనం దేశంలోనే వాళ్ళ కొనుగోలు శక్తి విషయంలో, పర్ క్యాపిటల్ ఇన్కమ్ విషయంలో కానీ, లేదంటే పర్చేసింగ్ కెపాసిటీలో కానీ, జీడిపి విషయంలో కానీ, వృద్ధి రేట్లో కానీ మనమే ముందున్నాం అనేటువంటిది అనేక గణాంకాలు చెప్తున్నాయి. కాకపోతే లాక్డౌన్తో కొంత అది ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాని నుంచి ఆ లాక్డౌన్ కాలంలో కొంత ఆర్థిక పరిస్థితులు కాలేదు కాబట్టి ఇది కూడా ఫిట్మెంట్ విషయంలో కూడా కొంత డిలే అయింది. వాళ్ళు ఇచ్చినటువంటి కమిటీ కూడా ఏంటంటే ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇచ్చారు, కానీ ముఖ్యమంత్రి గారు దాన్ని మళ్ళీ రివ్యూ చేయమన్నారు. ఎందుకంటే ఉద్యోగస్తుల విషయంలో ఏదో 7% 6% అట్లా కాదు, కొద్దిగా వాళ్ళు పడుతున్నట్టు. ఎందుకంటే ఇవాళ సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఇరిగేషన్ రంగంలో పనిచేసే ఇంజనీర్లు కానీ, లేకుంటే ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేక ధరణి కానీ, ఇతర అనేక విషయాలు భూ సర్వేలు కానీ, పకడ్బందీగా రికార్డ్స్ అనేవి కూడా చేయటం. అంటే బస్ ఈ రంగం అంటే ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని కాకుండా అన్ని డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళ గురుకులాల్లో వస్తున్న రిజల్ట్ను చూస్తే ఉపాధ్యాయుల పనితీరు కనపడుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో వస్తున్న రిఫార్మ్స్ చూస్తే రెవెన్యూ ఉద్యోగస్తులు, అదేవిధంగా ఇరిగేషన్లో వస్తున్న రిజల్ట్ చూస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్టు ఉద్యోగస్తులు, ఈ రకంగా అన్ని రంగాల్లో పనిచేస్తున్నట్టు ఉద్యోగస్తులు వాళ్ళు పడుతున్న శ్రమను దృష్టిలో పెట్టుకుని ఫిట్మెంట్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేటువంటిది. దాని నుంచి కొంత మరోసారి రివ్యూ చేయమని కూడా చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ చేస్తున్న పరిస్థితి కానీ చూసినట్లయితే కేంద్ర రాష్ట్ర సంబంధాలు మరింత దెబ్బతినే పరిస్థితి కనపడుతోంది. తెలంగాణతోనే కాదు, ఆ నిర్ణయాలు దేశవ్యాప్తంగా కూడా సమస్యను తీసుకొస్తుంది. గతంలో ఇలాంటివి వచ్చినప్పుడు కూడా ఒక సర్కారు ఆ కమిషన్ చేసిన పరిస్థితిని చూసి ఆ రిపోర్ట్ను కూడా మనం చూసాం. ఆ స్థితిలోకి ఇవాళ కేంద్రం నెట్టబడుతుంది. అంటే కేవలం రాష్ట్రాలు కూడా రాష్ట్రాల అభివృద్ధి కావాలనే ఆలోచన కంటే రాజకీయాలు చేయాలనే తపన కేంద్రంలో ఎక్కువ కనపడుతోంది. అంటే సామాజిక అంశాల మీదనేమో దృష్టి పెట్టడము, ఆర్థిక అంశాలను పక్కకు పెట్టడము, రాష్ట్రాలను బ్లేమ్ చేయడం అనేది ఒక ప్రధానంగా ముందుకు తీసుకుంటా ఉంది. లేకపోతే సంక్షేమ పథకాలకు వచ్చినప్పుడు ఒక 40% ఎబో బడ్జెట్ని ఖర్చు పెడుతున్నప్పుడు వాస్తవంగా గతంలో ఒక ఆచారం ఏంటంటే ఒక పథకం కనుక రాష్ట్రం తీసుకొని దాన్ని సఫిషియెంట్గా అమలు చేస్తే 100% అమలు చేస్తే 75% నిధులు కేంద్రం కేటాయించేది. ఎందుకంటే ఒక పథకాన్ని తీసుకున్నారు, ఆ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తారు ప్రజలకు అన్నప్పుడు కేంద్రం ఆ విధంగా సహకరించేది. లేదు రాష్ట్రానికి ఒక ప్రత్యేకంగా జాతీయ ప్రాజెక్ట్ని ప్రకటించేసి వ్యవసాయం, ఎందుకంటే వ్యవసాయం మనకు ప్రధానమైంది. ఇలా చూడాల్సింది పోయి ఏది కూడా ఒక రాజకీయం చేయటము, దానికి 100-200 కోట్ల రూపాయలు ఇవ్వడము, మేమిచ్చిన ప్రచారం చేయడము, ఏమి ఇకపోయినా దాంట్లో మాది ఒక భాగం ఉందని తప్పుడు ప్రచారం చేయడం, ఇవన్నీ ఒక ప్రధానంగా మొదలు మనమిచ్చిన డబ్బులు మనకి ఇవ్వడమే కాదు, అసలు ఇవ్వకపోవడమే కాదు. గతంలో ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు కాలంలో పనిచేసేవాళ్ళు ఏంటంటే బడ్జెట్లో 10 రూపాయలు పెట్టారనుకోండి, అది ఖర్చు చేయకుండా ఉండడం, 1 రూపాయి ఖర్చు చేసి 9 రూపాయలు అయిందనుకోండి, దానికి ఒక మళ్ళీ 2 రూపాయలు కడితే 11 అవుతుంది. అంటే పోయిన బడ్జెట్లో కేటాయించిన దానికి 1 రూపాయని యాడ్ చేసి మేము మళ్ళీ 10 కేటాయించినామని ఈ బడ్జెట్లో పెట్టడం అన్నమాట. అది కేంద్రం తీసుకుంటున్న పరిస్థితి అన్నట్టు. దీన్ని ఇప్పుడు ఏదైతే మనం బడ్జెట్లో పెట్టారో ఆ బడ్జెట్లో దానికి కనీసం 1/4 కూడా దానికి ఖర్చు పెట్టిన పరిస్థితి కనపడుతోంది. ఈ స్థితిలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రాలకు ఉపయోగపడడం లేదు. ఇప్పుడు రైతు బీమా ఉందండి, ఒక రైతు బీమాకి ఒక రైతుకు 3000 రూపాయలు అంటే ఒక్కొక్క రైతుకు 3000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు చనిపోతే 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా రైతు బీమా పెట్టినప్పుడు ఆ పథకాన్ని దేశవ్యాప్తంగా కాదు వరల్డ్గానే ఆలోచిస్తున్న తీరు కనపడుతున్నప్పుడు అలాంటి పథకానికి నేను ఏం చేయాలి అనే కేంద్రం ఆలోచించాలి. రైతు అంటే ఈ భారతదేశంలో పెట్టిన బిడ్డ ఒక తెలంగాణకే కాదు కదా, భారతదేశానికి కూడా బిడ్డే కదా, మరి దేశాన్ని పాలించే వాళ్ళు ఇవన్నీ కూడా చూడాలి కదా. కాబట్టి కేంద్రం నుంచి తీసుకొస్తున్న ఏదైతే ఒక తప్పుడు సహాయానికి కారణం ఉందో అది కొంచెం మన కేంద్ర రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతోంది. అయినా అధిగమించి దీన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయం అయినా ఉద్యోగస్తుల మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళు అమలు చేసే తీరు మీద కూడా ప్రభుత్వ నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆ ఉద్యోగస్తులని ఫ్రెండ్లీగానే చూస్తారు తప్ప దాన్ని విడిగా ప్రభుత్వం చూస్తానని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా వాళ్ళకి మేలు జరుగుతుంది. రైట్ చూద్దాం. ఎందుకంటే 29 ఫిట్మెంట్ అనేటువంటిది ఆ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అసెంబ్లీలోనే ప్రకటిస్తూ ఉన్నారు, అమల్లో కూడా జాప్యం లేదు అనేటువంటి కూడా చెప్పినటువంటి పరిస్థితి. నిన్న ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పినటువంటి దాన్ని బట్టి ఉద్యోగ సంఘాలు కూడా అందరూ కూడా సమరంగా ఉన్నారు అనేటువంటి వార్తలు మనం చూస్తున్నాం. చర్చలో పాల్గొన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారికి, ఘట్ రామచంద్ర గారికి ధన్యవాదాలు. ఇది వాటి వార్తలు వస్తాయి చర్చ కార్యక్రమం చూస్తున్న తెలంగాణ.